ఇక శరణార్థిలో నేటి మాట చూద్దాం. తెలంగాణ ఉద్యమానికి మా అవ్వే సజీవ సాక్ష్యం. నేను ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనడానికి వెళ్ళినా మిట్టమిట్ట చూసుకుంటూ మూల తిరిగేదాకా తొంగి తొంగి చూసేది. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని కలలు కనేది. తెలంగాణ రావాలని కోటి దేవుళ్ళకు మొక్కుకునేది. నాకు కొలువు దొరకాలని ఒక్క పొద్దులు పట్టేది. ఉద్యమానికి సమిదలై నా సైతగాన్లను తలుసుకొని ముఖానికి కొంగు పెట్టుకొని నోరు బొంగు పోయేదాకా ఏడ్చేది. ఎప్పుడొస్తే తెలంగాణ అని పడిగాపులు కాసేది. 60 ఏళ్ల ఆకాంక్షని చెప్పితే నిమ్మలంగా ఉండేది. మిలియన్ మార్చుకు పిలుపునిస్తే పట్టణం రావడానికి చేతిలో చిల్లి గవ్వ లేకుంటే కైకిలి చేసిన పైసలు అడిగిచ్చేది. మళ్ళీ ఇంటికి చేరేదాకా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసి ఎన్ని కన్నీటి సంద్రాలను కళ్ళల్లో దాచుకొని నా కోసం పడిగాపులు కాచేది. ఎంతో మంది తల్లుల బలపోతలతోని ఈనాటి తెలంగాణ రూపాంతరం చెందిందని చెప్పి ఒక తల్లి ఎంత తప్పించిందో చూడు రాష్ట్రం రావడానికి.